కావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, సుబ్రహ్మణ్యేశ్వర మూవీస్ సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసరు, సుబ్రహ్మణ్యం హీరో పేరు అంతేనా, సుధీర్ బాబు గారు సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ హరోం హర అనేది స్వామివారిని కొలిచే ఒక పదం, సో అంతా లింక్ టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలా ఉంది. సో ఆ దేవుడి ఆశీస్సులతో సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి రేపు May 31st, సో ఆయన కూడా స్మరించుకుంటూ, సో అభిమానులందరూ, మహేష్ గారి అభిమానులు, అలాగే ప్రేక్షకులందరూ, సో సుధీర్ బాబు గారి సినిమా చూసి మంచి విజయం ఇవ్వాలి June 14th అని కోరుకుంటున్నాను. అండ్ కృష్ణ గారి గురించి ఆయన స్మరించుకోవాలంటే ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్పాలనిపిస్తుంది నాకు. సర్లేరు నీకెవరు సినిమాకి కృష్ణ గారితో ఒక ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళాము అనిల్ శంకర్ గారు నేను. సో మేమేమనుకున్నామంటే ప్రిపేర్ అయ్యాల, కృష్ణ గారు ఆన్సర్ చెప్పే గ్యాప్లో క్వశ్చన్స్ అల్లేసుకుందామని ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళాం. సో కృష్ణ గారు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఆయన. సో మేమేం అడిగామంటే అల్లూరి సీతారాం గురించి అడిగితే ఒక 5 నిమిషాలు మాట్లాడతారు అనుకున్నాం. సో అల్లూరి సీతారాం గారి పాత్ర ఎలా అనిపించింది సార్ అంటే బాగుంది అన్నారు, అంతే. మేమిద్దరం బ్లాంక్, ఇప్పుడు ఏం క్వశ్చన్ అడగాలి నెక్స్ట్ అర్థం కల. సరే ఓకే, రామారావు గారి గురించి అడుగుదాం, కొద్దిగా ఇంకొద్దిగా ఎలాబరేట్గా చెప్తారేమో. సార్ రామారావు గారితో ఎలా ఉండేది అంటే బాగుండేది అని, అంతే. ఓరి నాయన కృష్ణ గారు కొద్దిగా మళ్ళీ ఆపి కొద్దిగా లెంత్ ఉంది సార్, మేము ప్రిపేర్ అయ్యలేదు క్వశ్చన్స్ అని అంటే అప్పుడు ఆయన కొద్దిగా ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో ఆయనతో ఉన్న ఒక ఏకైక ఇంట్రాక్షన్ నాకు సో లైఫ్లో మర్చిపోలేను. సర్లేరు నీకెవరు మహేష్ బాబు గారి ద్వారా నాకు అదృష్టం దక్కింది. సో అంత గొప్ప ఫిలిం నేను డైరెక్ట్ చేయటం, ఆయనతో ఒక ఇంట్రాక్షన్ రావటం, ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఒక సినిమా ట్రైలర్ కట్టే డిసైడ్ చేసేది ఆ సినిమా ఆడుతుందా లేదా, నాకైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. ప్రేక్షకులందరూ June 14th థియేటర్లోకి తొంగి చూడాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా. హరోం హర చాలా బాగుంది. అండ్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు, యాక్సెంట్ కానీ అన్ని క్యారెక్టర్లు రాయలసీమ యాక్సెంట్ చాలా బాగా మాట్లాడారు. క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక, నేను ఇక్కడి నుంచి ద్వారక అని పిలుస్తాను ముచ్చటగా. సో సుధీర్ బాబు గారు చెప్తూ ఒకటి చెప్పారు ఇందాక, అంటే డైరెక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటుందంటే ఒక కథ రాసుకున్నప్పుడు గన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడంటే ఎక్కడి దాకా వెళ్ళాడు, వెళ్దాం అనుకున్నాడు. దేవుడు దేవాల వెళ్ళాల, ఎల్లుంటే ఈరోజు ప్రీ రిలీజ్ ఇది ట్రైలర్ లాంచ్ ఏ చెర్లపల్లి జైల్లోనే జరిగేది. సో మనోడిని పెట్టి మేమందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఏంటి ద్వారకా ఎంత రిస్క్ చేసావు, ఎంత ప్యాషన్ ఉంటే మాత్రం అని చెప్పి ఆయనకి అతనికి కొద్దిగా ఓదార్పు చేసి వచ్చేవాళ్ళం. సో తర్వాత పుస్తకాలు చదివాడు, సో అంతవరకు ఓకే. సో అలాగే సుధీర్ బాబు ఇందా చెప్తూ దీనికి మేకింగ్ ఎలా తయారు చేయాలో మేకింగ్ బయటకు వదులుతున్నారు, దయచేసి వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా తయారు చేయడం మొదలెడితే ముందు మా వాళ్ళని మూర్తి గారు ఒకటి తయారు చేసుకుంటారు, రాజేష్ ఒకటి తయారు చేసుకుంటారు, నాగేంద్ర గారు ఒకటి తయారు చేసుకుంటారు, ఇక వాళ్ళని ఎవరు అంటానికి కూడా ఉండదు, ఫోన్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఎలా తయారు చేశారో మాత్రం చెప్పొద్దు, ముందు కూడా ఏంటి కండిషను, అది ముందు అది వేస్తారు కదా. సో దయచేసి ఈ సినిమా చూసి ఇలాంటివి ఏవి నేర్చుకోవద్దని చెప్పండి. సో అలాగే జోక్స్ అపార్ట్, ద్వారక పనితనం మనం మాట్లాడుకోవచ్చు ఈ సినిమాలో. చాలా షార్ట్స్ కానివ్వండి, ముఖ్యంగా ఎండ్ షాట్ అగ్నిపర్వతం కటౌట్ ముందు సుధీర్ బాబు గారి నుంచి ఉన్న షాట్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, యుద్ధం ఎవరితోనే చేయొచ్చు ఆయుధం తయారు చేసేవాడితో కాదు అనేది కానివ్వండి. ఇప్పుడు ఇందాక సుధీర్ బాబు గారు డైలాగ్ చెప్పారు, ఇంకా చేసేదే ఇంకా చెప్పేదేమి ఇలా చేసేదే. సో ఇలాంటి వన్ లైనర్స్ కానీ, సో ఇవన్నీ చూస్తేనే అర్థం అవ్వాలి డైరెక్టర్కి ఎంత కన్విక్షన్ ఉందనేది. సో నాకు తెలిసి ఇతన్ని మనం ఇంకా ఎక్కువ రోజులు చూస్తాం అనిపిస్తుంది ద్వారక. సో ఆల్ ద బెస్ట్. అక్కడ ట్రైలర్ చూస్తూ సుధీర్ బాబు గారితో అడిగా, ఈ అబ్బాయి చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏంటంటే షహరి అన్నాడు. షహరి అంటే అదేనండి మన బాలయ్య బాబు గారు ఫోన్ ఇసిరేశారు కదా అదే అని చెప్పి, సో అది గుర్తు చేశారు సుధీర్ బాబు. థ్యాంక్స్ సుధీర్, అది చాలా బాగా వైరల్ అయిన ఈ సినిమా కంటే బాగా అది వైరల్ అయింది, ఈసారి నీ సినిమా వైరల్ అవ్వాలి. సో వన్స్ అగైన్ అలాగే ఈ టీమ్ ఇతనితో పాటు వర్క్ చేసిన అందరికీ, ఎడిటర్ కానివ్వండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్, అలాగే లిరిక్ రైటర్స్ అండ్ డిఓపి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది చేతన్, లుకింగ్ ఫార్వర్డ్ దీనికి. అండ్ మాల్విక, సో ఇప్పటివరకు చాలా గ్లామరస్ రోల్స్లో చూసాం, సో ఈ సినిమాలో చాలా పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్లా కనబడుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్. అండ్ ఇక అందరి గురించి చెప్పినట్టున్నాను, సుమంత్ సో సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి అనుకుంటే ఇతను ప్రొడ్యూసర్ అవుతున్నాడు, తనకి బెస్ట్ విషెస్. ఇకపోతే మా సుధీర్ బాబు, సుధీర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా, సో మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో మన టాలీవుడ్లో. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ తను కష్టపడుతూనే ఉంటాడు. అండ్ ఆయన చెప్పినట్టు
సమ్మోహనం ఒక పెద్ద హిట్ ఆ రోజుల్లో. సో అదే రోజున రిలీజ్ అవుతుంది. సో తనకి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ హిట్ ఫిల్మ్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను. అవుతుందని అనుకుంటున్నాను, నేను అంత నమ్ముతున్నాను. ట్రైలర్ అంత బాగుంది. అండ్ అలాగే ఇందాక తను చెప్తూ సో జేమ్స్ బాండ్ అండ్ కుప్పం అనేది వర్డ్ చాలా బాగా నచ్చింది నాకు. సో ద టైమింగ్, మనకున్న హీరో కటౌట్స్లో చాలామంది బాడీ బిల్డ్స్లో కూడా సుధీర్ బాబు కటౌట్ చాలా బాగుంటుంది. నిజంగా ఒక ర్యాంబోలో ఉంటాడు. సో తను కరెక్ట్గా వాడుకోవచ్చు మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి కథలతోటి. సో సుధీర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఎవ్రీ 31st మహేష్ గారి అప్డేట్స్ ఉంటాయి. చీ, మనకు అవసరమా? ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు ముసుగేస్తే 10,000 అని, మనకు వద్దు. సో సుధీర్ ఈ సినిమా 31st ఇప్పుడు రేపు ట్రైలర్ లాంచ్ అయింది. సో ఖచ్చితంగా జూన్ 14th నీ కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది నేను నమ్ముతున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సుధీర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులు అందరికీ. ఇంకెవరిని మిస్ అవ్వలేదుగా. ఓకే, అలాగే సంపత్, సో చాలా రోజుల తర్వాత కలిసాం. సో ఇందాక ఏదో సరదాగా అన్నాను, హీఈస్ లుకింగ్ అసలు చాలా యంగ్గా ఉన్నాడు అతను. పేరుకి సీనియర్ అంతే, 2010 ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు మీ అందరూ కలిసి ఒక డైలాగ్ చెప్పాలని. సో ఓకే, ఒకసారి ముందుకు వచ్చి రెడీ చెప్పు, యాక్షన్ చెప్పు, రెడీ యాక్షన్. ఇంకా చెప్పేదేం లేదు. That's so sweet of you. Thank you so much. ఇప్పుడే చెప్తున్నా డైలాగ్ చాలా బాగుంది, ట్రైలర్ లో ఉంటే ఇంకా బాగుండేదని. స్పెషల్గా థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సంపత్ గారు. ప్లీజ్, కేక్ కటింగ్ ఉంది, సో ప్లీజ్. ఆగండి ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బివరేజెస్ మీద 100 rupees ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.